హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దడం ప్రజల సహకారంతోనే సాధ్యమని మంత్రి కేటీఆర్ అన్నారు. భవన నిర్మాణ వ్యర్థాలను తొలగించే ప్రత్యేక వాహనాలను ఆయన ప్రారంభించారు. ఈ నెల 16 నుంచి మన నగరం పేరుతో టౌన్ హాల్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మనం మారుదాం, మన నగరాన్ని స్వచ్ఛంగా మార్చుదాం అనే నినాదంతో ప్రతి ఒక్కరూ స్వచ్ఛతకై కృషి చేయాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. భారత ప్రభుత్వం తీసుకువచ్చిన స్వచ్ఛ భారత్ కంటే ముందే స్వచ్ఛ హైదరాబాద్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారని కేటీఆర్ తెలిపారు. ఈ 3-3.5 సంవత్సరాల్లో చాలా గణనీయమైన పురోగతి చాలా రంగాల్లో ఉన్నది. ఉదాహరణకి భారత ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించకంటే ముందే మన ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు స్వచ్ఛ హైదరాబాద్ అనే పేరిట ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించడం వల్ల మనం ఈరోజు దేశంలోని ఇతర నగరాల కంటే పెద్ద నగరాల కంటే కూడా ముందున్న మాట వాస్తవం. నగరంలో సమస్యగా మారిన భవన నిర్మాణ వ్యర్థాల తరలింపులో నూతన అధ్యాయం మొదలైందని, దీంతో పాటు మున్సిపల్ వ్యర్థాలతో 20 మెగావాట్ల విద్యుత్ తయారీ ప్లాంట్లను అతి త్వరలో ప్రారంభించనున్నామని తెలిపారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ను గ్రీన్ క్యాపింగ్ చేయడంతో పాటు ల్యాండ్ ఫిల్ దుర్వాసన తొలగింపుకు 140 కోట్ల రూపాయల వ్యయంతో పనులను చేపట్టామని తెలిపారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ తో పాటు మరో 2 డంపింగ్ యార్డ్లను గుర్తిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మురికివాడల స్థానంలో 100,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తున్నామని గుర్తు చేశారు. కొత్త బిల్డింగ్లు ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో కడతా ఉన్నాం. కొత్తగా నిర్మాణాలు వేల సంఖ్యలో జరుగుతా ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలోనే 100,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఈ సంవత్సరం కట్టబోతా ఉన్నాం. ఈ నెల 16వ తేదీన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మన నగరం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ఆర్డబ్ల్యూఏ, ఎన్జిఓ, స్థానిక ప్రముఖుల నుండి 350 మందిని ఎంపిక చేసి ఆహ్వానిస్తామని, వీరితో నగరాభివృద్ధి కార్యక్రమాల అమలు, తగు సలహాలు, సూచనలను స్వీకరించనున్నట్లు తెలిపారు. తడిపొడి చెత్తను వేరు చేసి ఆటోకిస్తూ స్వచ్ఛదూత్ యాప్లో ఫోటోలను అప్లోడ్ చేసిన వారిని లాటరీ తీశారు కేటీఆర్. హిమాయత్నగర్ కు చెందిన ఘంటసాల ముత్యాలకు 100,000 రూపాయల నగదు బహుమతిని ప్రకటించారు. గతంలో పాత ఇళ్లను కూలగొడితే వేస్టేజీ అంతా రోడ్లపైనే ఉండేది. వేస్టేజీని సేకరించడానికి 20 వాహనాలను ఏర్పాటు చేశామని, నిర్మాణ వ్యర్థాల నుంచి ఫేవర్ బ్లాక్స్ తయారు చేస్తాం, దీనికోసం నగరంలో 2 ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని కేటీఆర్ తెలిపారు. ఈ 2 చోట్ల కూడా జిహెచ్ఎంసీ మరి ప్రైవేట్ నిర్మాణ రంగ సంస్థతో ఒక పీపీపీ భాగస్వామ్యంలో ఈ నిర్మాణ వ్యర్థాల నుంచి ఒక మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం విధించిన రూల్స్ వాటికి అనుగుణంగా ఈ నిర్మాణ వ్యర్థాల నుంచి మళ్ళీ పేవర్ బ్లాక్స్, అదే రకంగా కర్బ్ స్టోన్స్ వీటిని తయారు చేసే కార్యక్రమం చేయబోతా ఉంది. మెట్రో రైల్లో రోజుకు సగటున 120,000 మంది ప్రయాణిస్తున్నారని కేటీఆర్ చెప్పారు. జూన్లో మరో 2 కారిడార్ల మెట్రో రైళ్లు అందుబాటులోకి తెస్తామని, భవిష్యత్తులో మెట్రో రైల్లో రోజు 15,00,000 మంది ప్రయాణిస్తారని తెలిపారు. భారతదేశంలో వేగంగా పెరుగుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటని, ఇక్కడ నీటి సరఫరాలో గణనీయమైన ప్రగతి సాధించామని, ట్రాఫిక్ రోడ్స్ లో ఇంకా వృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు.